దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 71వ జయంతి సందర్భంగా రాజ్యసభ సభ్యులు మంత్రి మోపిదేవి వెంకటరమణారావు వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బర్త్డే కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ఆర్ కార్యాలయం నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వరకు నడుచుకుంటూ వచ్చి వైఎస్ఆర్ విగ్రహానికి రాజ్యసభ సభ్యులు మంత్రి మోపిదేవి వెంకటరమణారావు, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దాంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కార్యక్రమాల ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో రైతు అనేవాడు రాజుగా బతకడానికి ఎలాంటి సందేహం లేదు, అనేక రకాలైనటువంటి గౌరవాలు గౌరవం లభిస్తుంది అనేటువంటి దిశగా ఈ రోజు పరిపాలన సాగుతుందంటే అది కేవలం ఈ ప్రాంత రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తూ వాటితో పాటుగానే అది ఇక్కడ ఒకటే తెలియజేస్తున్నాం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించిన బకాయిలన్నీ కూడా ఈ సంవత్సరం ముఖ్యమంత్రి గారు క్లియర్ చేయడానికి సిద్దపడ్డారు, క్లియర్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి టైంలో అప్పు తీసుకునే రైతులు రాబట్టి కట్టాల్సిన డబ్బులు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ బకాయిలన్నీ తీర్చుకుని 10,015 కోట్ల రూపాయలు నిజాంపట్నం హార్బర్ 379 కోట్లు, మచిలీపట్నం 285, ఉప్పాడ 350 కోట్లు, ఈ మూడు కూడా కలుపుకుంటే 1,015 కోట్ల రూపాయలు. ఫిషరీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వాళ్ళ నుంచి 450 కోట్లు, 4 నాబార్డ్ వాళ్ళ నుంచి 500 కోట్లు, స్టేట్ గవర్నమెంట్ షేర్ 56 కోట్లు, మొత్తం కలిపి 1,015 కోట్ల రూపాయలతోటి ఈ రోజు ఎంఓయూ జరుగుతుంది. అంటే దాదాపుగా ఎంఓయూ జరిగిందంటే ఇక టెండర్ ప్రాసెస్ కి వెళ్ళిపోయాయి. మోస్ట్ ప్రాబ్లీ 2-2.5 సంవత్సరాలు